ఆత్మఫలము అంటే ఏంటో ఇక్కడ వ్రాసాడు అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఆత్మఫలము అంటే ఏంటంటే దేవుడు మనుషులను ప్రేమించి మనుషులలోనికి తన ఆత్మనివ్వటం ద్వారా లోపల ఆత్మ ఉంది అని చెప్పడానికి బయట కనపడేటువంటి ఫలాలు అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునగా పుల్లటి మామిడి విత్తనం వేస్తే ఎలాంటి కాయలు వస్తాయి పుల్లటి కాయలు వస్తాయి తీయటి విత్తనాన్ని వేస్తే ఎలాంటి కాయలు వస్తాయి తీయటి కాయలు వస్తాయి ఇప్పుడు చెట్టు ఎలాంటిదో కాయలు కూడా అలాంటివే వస్తాయి ఇక్కడ వ్రాయబడుతున్న విషయం కూడా అదే ఆత్మఫలము అంటే అర్థం ఏంటంటే లోపల దేవుని యొక్క ఆత్మ ఎవరిలోనైతే ప్రవేశించి నివసిస్తుందో వారి బయట వచ్చేటువంటి ఫలాలన్నమాట కాయలన్నీ ఉంటాయంటే ఇలాగే ఉంటాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా ఈ ఫలాలున్న వాళ్ళను చూస్తే మీరు వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు వీరి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని